హాయ్ వియర్స్ వెల్కమ్ టు అండ్ రివ్యూ స్పెషల్ సీనియర్ హీరో రాజ్ చాలా కాలం తర్వాత గరుడవేగ సినిమాతో హిట్ కొట్టిన సంగతి తెలిసిందే ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన కాల్కి కూడా పర్వాలేదు అనిపించుకుంది మళ్ళీ చాలా కాలం గ్యాప్ తర్వాత మలయాళం సినిమా రీమేక్ శేఖర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా ఎలా ఉందో ఇవాల్టి రివ్యూ రిపోర్ట్లో తెలుసుకుందాం రాజ్శేఖర్ శేఖర్ పాత్రలో నటించాడు హెడ్ కానిస్టేబుల్గా పనిచేసే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటారు భార్య ఇందు తన నుంచి విడిపోయి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది కూతురు గీతా పాత్రలో నటించిన శివాణి రాజశేఖర్ మాత్రం శేఖర్ దగ్గరే ఉంటుంది యాక్సిడెంట్ యాక్సిడెంట్లో మరణించడంతో శేఖర్ కుంగిపోయి తాగుడికి అవుతాడు ఇంతలో ఇందుకు కూడా యాక్సిడెంట్ అవుతుంది పరిస్థితి చేదాటిపోయి బ్రెయిన్ డెడ్ కావడంతో తన అవయవాలను దానం చేస్తారు అసలు ఇందు గీతల మరణాల వెనక ఎవరున్నారు నిజం తెలిసాక శేఖర్ ఏ నిర్ణయం తీసుకున్నాడు లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే మలయాళం సినిమా జోసెఫ్కు రీమేక్ గా తెరకెక్కిన చిత్రం ఇది మొదట వేరే దర్శకుడు తీయాల్సి ఉన్నప్పటికీ అనుకోని పరిస్థితుల కారణంగా మెగాఫోన్ జీవిత చేతికి వచ్చింది రీమేక్ సినిమాలను తెరకెక్కించడం కత్తి మీద సామ్ లాంటిది ఉన్నది ఉన్నట్టుగా తీసినా కష్టమే చేసిన మార్పులు వర్కౌట్ అవ్వకపోయినా కష్టమే ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ చాలా స్లోగా సాగుతుంది కథకు సంబంధం లేని సన్నివేశాలు పాటలు పంటి కింద రాయలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి హిందూ సేకర్లు ఎందుకు విడిపోయారో చెప్పడానికి ఇంత ఫ్లాష్ బ్యాక్ పెట్టడం అనవసరం అనిపిస్తుంది ఇంటర్వెల్ దగ్గర నుంచి కథ ఊపందుకుంటుంది ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు రేసీగా సాగుతాయి క్లైమాక్స్లో ట్విస్ట్లను రివీల్ చేసే కీలకమైన లాయర్ పాత్రకు ప్రకాష్ రాజ్ను ఎంచుకోవడం మంచిదైతే లో అక్కడక్కడా లాజిక్ మిస్ అయ్యాయి ఊహించని ముగింపుతో సినిమాను ఎండ్ చేయడం కొంచెం షాక్ ఇస్తుంది కానీ ఆ బ్లాక్ ఎమోషనల్ గా వర్క్అట్ అయింది అనూప్ రూబెన్స్ అందించిన పాటల్లో కిన్నెరా ఆకట్టుకుంటుంది నేపథ్య సంగీతం సో గానే ఉంది గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ ఇంకొంచెం పేసీగా ఉండాల్సిందే ఫస్ట్ హాఫ్ లో చాలా సన్నివేశాలకు కత్తరు వేయవచ్చు ఇక నటీనటుల విషయానికి వస్తే రాజశేఖర్ తన ఏజ్ కి తగ్గ పాత్రలో ఆకట్టుకుంటారు హిందూ పాత్రలో నటించిన ఆత్మీయ రాజన్ గీతా పాత్రలో కనిపించిన శివాని రాజశేఖర్ తమ పాత్ర పరిధిలో బాగానే నటించారు మిగతా పాత్రలు పోషించిన వారందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు ఓవరాల్ గా చెప్పాలంటే ఒక డిఫరెంట్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది ఫస్ట్ హాఫ్ ను ఇంకొంచెం ట్రిమ్ చేసి రన్ టైం తగ్గించి ఉంటే డీసెంట్ థ్రిల్లర్ అయ్యేది ఈ సినిమాకు ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ ఫైవ్